ఇప్పుడు మనం డెఫినేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుందాము సో టోటల్లీ డేటా స్ట్రక్చర్స్ని మనం త్రీ వేస్లో డిఫైన్ చేయొచ్చు నౌ లెట్ ఎస్ సి దోస్ త్రీ డెఫినేషన్స్ ద ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎన్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ ద కంప్యూటర్స్ మెమొరీ సో డేటా స్ట్రక్చర్ అంటే కంప్యూటర్లో మనం డేటాని ఎలా అరేంజ్ చేయాలి దాన్ని మనము డేటా స్ట్రక్చర్ అంటాము మేజర్గా కంప్యూటర్లో డేటా అనేది టూ వేస్లో అరేంజ్ చేస్తాము ఫస్ట్ వన్ ఏంటంటే సీక్వెన్షియల్ అడ్జస్టెండ్ మెమోరీ లొకేషన్స్ సెకండ్ వన్ ఏంటంటే నాన్ అడ్జస్టెండ్ మెమోరీ లొకేషన్స్ సో ఫస్ట్ వన్ ఏంది అడ్జస్టెండ్ మెమోరీ లొకేషన్స్లో చేయొచ్చు తర్వాత నాన్ అడ్జస్టెండ్ మెమోరీ లొకేషన్స్లో స్టోర్ చేయొచ్చు అడ్జస్టెండ్ మెమోరీ లొకేషన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎర్రేస్ స్ట్రక్చర్స్ అనేవి అడ్జస్టెంట్ మెమోరీ లొకేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్ అడ్జస్టెంట్ మెమోరీ లొకేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లింక్ లిస్ట్ లింక్ లిస్ట్ ట్రీస్ గ్రాఫ్స్ అనేవి నాన్ అడ్జస్టెంట్ మెమోరీ లొకేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎడ్జ ఎర్రేస్లో ఎలా అవుతుంది వినో వాట్ ఈజ్ ఎర్రే ఎర్రే కంటెయిన్స్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్ సపోజ్ ఇంటీజర్ ఎర్రే అనుకోండి ఇంటీజర్ యొక్క సైజ్ టూ బైట్స్ అనుకోండి సపోజ్ మనం ఫైవ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసామనుకోండి ఇంటి ఆఫ్ ఫైవ్ అనేది సపోజ్ స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది థౌజండ్ లొకేషన్లో స్టోర్ అయింది అనుకోండి తర్వాత ఎలిమెంట్ థౌజండ్ టూలో తర్వాత ఎలిమెంట్ థౌజండ్ ఫోర్లో తర్వాత ఎలిమెంట్ థౌజండ్ సిక్స్లో అలా అడ్జసెంట్గా స్టోర్ అవుతుంది స్ట్రక్చర్స్లో కూడా డేటా అనేది అడ్జసెంట్ మెమోరీ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది వేరియా లింక్ లిస్ట్లో ట్రీస్లో ఏమవుతుందంటే డేటా అనేది అడ్జసెంట్గా స్టోర్ అవ్వాల్సిన స్ట్రీ లేదు ఎక్కడైతే స్పేస్ ఖాళీగా ఉంటుందో అక్కడ డేటా స్టోర్ అవుతుంది సపోజ్ లింక్ లిస్ట్ అంటే మనకు తెలుసు లింకు లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ నోట్స్ సపోజ్ ఫస్ట్ నోట్ థౌజండ్ దగ్గర స్టోర్ అయింది అనుకోండి థౌసండ్ లొకేషన్ దగ్గర సెకండ్ నోట్ హండ్రెడ్ దగ్గర స్టోర్ అవ్వచ్చు థర్డ్ నోట్ అనేది టెన్ థౌజండ్ దగ్గర స్టోర్ అవ్వచ్చు సో ఎక్కడైతే స్పేస్ ఖాళీగా ఉందో అక్కడ స్టోర్ అవుతుంది లింక్ లిస్ట్లో కానీ ట్రీస్లో కానీ గ్రాఫ్స్లో కానీ సో దాన్ని డేటా స్ట్రక్చర్ అంటాము ఇంకొకసారి ఫస్ట్ పాయింట్ చూడండి డేటా స్ట్రక్చర్ ఈజ్ యాన్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ ద కంప్యూటర్స్ మెమొరీ సో ఒక కంప్యూటర్ యొక్క మెమొరీలో డేటా అనేది ఎలా స్టోర్ అయ్యింది దాన్నే డేటా స్ట్రక్చర్ అంటాము సెకండ్ డెఫినేషన్ ఏంటంటే డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద ఆపరేషన్స్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్ దోస్ ఎలిమెంట్స్ సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంది కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ వాటి మీద మనం ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము వాటి దాన్నే డేటా స్ట్రక్చర్ అంటాము సపోజ్ స్టాక్ అనేది డేటా స్ట్రక్చర్ స్టాక్లో మనకి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి స్టాక్ మీద మేజర్గా మనం పుష్ ఆపరేషన్ పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము క్యూ అనేది ఒక డేటా స్ట్రక్చర్ సో క్యూలో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి క్యూలో మేజర్గా మనం ఎన్క్యూ డీక్యూ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము ఎర్రై అనేది ఒక డేటా స్ట్రక్చర్ ఎర్రైలో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాము ఎరేలో సెవెర సెవెరల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము లైక్ ఇన్సర్షన్ డిలీషన్ అప్డేషన్ సెర్చింగ్ సార్టింగ్ మెడ్జింగ్ రివర్సింగ్ అలా సెవరల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము దాన్నే డేటా స్ట్రక్చర్ అనొచ్చు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ డెఫినేషన్ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్ సో దట్ వీ కెన్ పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ దోస్ డేటా ఇన్ ఎఫెక్టివ్ మేనర్ ఆర్గనైజింగ్ అంటే ఏం లేదు స్టోరింగ్ డేటా స్ట్రక్చర్ అంటే కంప్యూటర్లో డేటాని ఎలా స్టోర్ చేస్తాము ఆల్రెడీ ఆ పాయింట్ని మనం ఫస్ట్ పాయింట్లో డిస్కస్ చేసాము ఇక్కడ మనం ఇంకొక వర్డ్ ఇచ్చేసాము ఆర్గనైజింగ్ అని ఇక్కడ అరేంజ్మెంట్ అని రాసాము సో డేటా స్ట్రక్చర్ అంటే కంప్యూటర్లో డేటాని ఎలా స్టోర్ చేస్తాము అలా స్టోర్ చేయడం వల్ల మనం ఆపరేషన్స్ అనేవి ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయొచ్చు ఆ డేటా మీద సో త్రీ డెఫినేషన్స్ రాసాము సో మీరు ఎగ్జామ్లో కానీ వైవాలో కానీ ఆ త్రీ డెఫినేషన్స్లో ఒక డెఫినేషన్ చెప్తే సరిపోతుంది రాస్తే సరిపోతుంది

లేదంటే స్ట్రక్చర్ కావచ్చు స్టాక్ కావచ్చు క్యూ కావచ్చు టు సెలెక్ట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఎన్ ఎల్గారిథం వీ షుడ్ సెలెక్ట్ ఎన్ అప్రోప్రియేట్ డేటా స్ట్రక్చర్ సో మనం ఒక అప్రోప్రియేట్ డేటా స్ట్రక్చర్ని సెలెక్ట్ చేయాలి ఒక అల్గారిథం రాసేటప్పుడు ఓకే లేదంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు సో వీ కెన్ డిఫైన్ డేటా స్ట్రక్చర్ యాజ్ సో డేటా స్ట్రక్చర్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ అల్గారిథం ప్లస్ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రామ్ సో అల్గారిథం రాసేటప్పుడు మనం ఏం చేయాలి ఎప్పుడో డేటా స్ట్రక్చర్ని సెలెక్ట్ చేస్తాము సో అల్గారిథమ్ డేటా స్ట్రక్చర్ ప్రకారం మనము ప్రోగ్రామ్ రాస్తాము బై యూజింగ్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ మే బి సిఆర్ సి ప్లస్ ప్లస్ ఆర్ జాబ్ సో ఇది డేటా స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్